They are going to learn so many things. Actually, we have to face so many challenges. Then only we have to achieve the success. So, we can face them. And sound mind in a sound body. Those who are physically fit, automatically they are fit mentally also. Nowadays we are seeing in the society, most of these students, if they are failed, they are committed the suicides. Where is the fault? Because of lack of self-confidence. So my dear children, play the games and learn the faith. Okay, now we have the good, such a nice program by our chief guest, Salvatra Nitin Bhaskar Garu. Please, let's invite him and let's welcome him. Sir, we are waiting for your... Good morning, friends. Good morning, sir. Good morning, friends. Good morning, sir. What you will give to the people, people give to you. Repeat. What you will give to the people, people give to you. SS. Give in order to receive. Write down. Everyone has notebook. పోతే అది మనకు దొరకదు, అది మన లోపు పెరుగదు. అన్ని ఆరెంజ్ సీడ్ పెడతారా? కా చిక్కు సీడ్ కా. ఏ సీడ్ పెడితే మ్యాంగో ట్రీ వస్తుంది? అర్థమవుతుందా? చాలా ప్రేమ కావాలంటే కొంచెం ప్రేమ ఇవ్వాలి, చదువు కావాలంటే కొంచెం చదువు ఇవ్వాలి. ఎవరికైనా మమ్మీ డాడీ మన చుట్టుపక్కల ఉన్న స్నేహితులు వాళ్ళకి కొంచెం ఇస్తే సమాజం మనం చాలా ఇస్తుంది, అవునా? హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ? రెడీ ఫర్ ద సెకండ్ సీక్రెట్? ఓకే, ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ సీక్రెట్స్. నేను సీక్రెట్స్ చెప్తాను. ఆ సీక్రెట్స్ని వాడుకుంటే మీ లైఫ్లో మీకు ఏం కావాలైనా దొరుకుతుంది. చదువైనా కీజ్ అని అర్థం చేసుకోవచ్చు. కీజ్ అంటే తాళం చేతులు, అవునా? ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రతి సమస్యకి తాళం వేరు ఉండొచ్చు. తాళాలు మన దగ్గర ఉన్నాయి, ఇప్పుడు ప్రస్తుతం వస్తాయి. ఇప్పుడున్న తాళాలు ఏంటి అంటే నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఈ తాళం దగ్గరికి మనం ఆ సబ్జెక్ట్ దగ్గర పోవడం అవసరము. కాకపోతే మన దగ్గర ఏదో ఒక అస్త్రం ఉండాలి. అదేంటారంటే ఈ సీక్రెట్స్. ఎందుకంటే ఈ సీక్రెట్స్ ఏంటి? ఇవి కీస్. దిస్ ఇస్ కీ, ద ఫస్ట్ కీ, సెకండ్ కీ, థర్డ్ కీ, విచ్ ఇస్ ఫస్ట్ సీక్రెట్, సెకండ్ సీక్రెట్, ఇట్స్ లైక్ దాట్. అండర్స్టాండ్? అందరు రాశారా? ఓకే, సెకండ్ రాయండి. యు షుడ్ హ్యావ్ అ సౌండ్ మైండ్ ఇన్ అ సౌండ్ బాడీ. మనం బలంగా ఉండాలి. మన మనసు మన ఆత్మతో పాటు మన మెదడు బలంగా ఉండాలి. అయితే ఈ బలమైన ఆలోచన ప్రదానించే ఈ బ్రెయిన్ని బలంగా ఎలా చేయడం, దానికి ఈ సీక్రెట్. అందరు ఇంట్రెస్టెడా? మీరు ఏమడాలి? చదవద్దు. చదువుకుంటే షార్ప్ అవుతుంది, ఎస్, చదవాలి కంపల్సరీ. ఎప్పుడు చదువుతూనే ఉండాలి. కానీ ఏ గేమ్ ఆడాలి? చెస్ గేమ్ ఆడాలి. ఆ చెస్ గేమ్ 5 సెకండ్ చెస్ గేమ్ ఆడాలి. అంటే ఏంటంటే మీరు ఒక సైడ్కి, మీ అపోనెంట్ ఒక సైడ్కి, మీరు ఎన్ని సెకండ్ లోపు మూవ్ చేయాలి? మీరు మిస్ చేశారనుకోండి, ఆ ఎదుటి వ్యక్తికి ఇంకో 2 ఛాన్స్ ఫ్రీ దొరుకుతుంది. మీరు అది చేయలేరు. అంటే మీ ఆపోనెంట్ మీకు డబుల్ అటాక్ చేస్తారు. లైఫ్ ఈజ్ లైక్ దిస్. ఈ లైఫ్ ఇలా ఉంటుంది. ఒకసారి బస్సు వెళ్ళిపోతే బస్సు మళ్ళీ వస్తుందా? ఓ 5-10 సెకండ్స్లో బస్ పట్టుకోవాలి కదా. అలాగే టీచర్ ఒకసారి చెప్తే మళ్ళీ టీచర్ చెప్తాడా? 5-10 సెకండ్స్లో ఆ 5 సెకండ్స్ గ్యాప్ వెళ్ళిపోతే ఆ టీచర్ ముందెళ్ళిపోతాడు, మనం వెళ్ళిపోతాం. అర్థమవుతుందా? మళ్ళీ అటే రిటర్న్ వెళ్ళిపోతాయి. మనం మనలోపు దాహం అలాగే ఉంటుంది. ప్రతి సౌకర్యం, ప్రతి ఆనందం అనేది ఒకసారి వస్తుంది. అది వచ్చిన తర్వాత ఒక 5 సెకండ్ లోపు మీరు యాక్షన్ తీసుకోక ప్రతి విషయాన్ని ఎన్ని సెకండ్ల లోపల క్యాచ్ చేయాలి లైఫ్లో? ఇప్పుడు
విత్ఇన్ 5 సెకండ్స్ క్యాచ్ చేయాలి. ఎన్ని సెకండ్లో? 5 సెకండ్స్. జ్ఞానం వెళ్తూ, బస్ వెళ్తూ, ట్రైన్ వెళ్తూ, ఆనందం వెళ్తూ, ఏ వస్తువు వెళ్తూ, విషయం వెళ్తూ, వ్యక్తి వెళ్తూ ఉంటే అది మంచిది లేక మంచి వాడు లేక మంచి విషయం ఉన్న వస్తు వ్యక్తి అయితే దాన్ని 5 సెకండ్ లోపు అనుగ్రహించాలి. టైం వ్యక్తి వినయత కరుణ ఉండే వస్తు లేక వ్యక్తి వెళ్ళిపోతా ఉంటాడు. అవునా? అందుకోసం మనం గ్రేట్ గుడ్ జీనియస్ కావాలంటే అలాంటి గ్రేట్ గుడ్ జీనియస్ వ్యక్తి. ఓకే, సో వాట్ ఈస్ ద సెకండ్ సీక్రెట్ అనుకుంటుందా? అందరికి ఇక్కడ డయాస్లో ఉన్న డిగ్రీటరీస్కి నుండి తర్వాత లైఫ్, మంది, మన చుట్టుపక్కల ఉన్న అన్ని ఎన్వైరన్మెంట్లో ఉన్న వస్తువులు ఫస్ట్ ఫెయిల్యూర్ ఇచ్చిన తర్వాత సక్సెస్ ఇచ్చిన తర్వాత మన డ్యూటీ ఏంటంటే వీ షుడ్ కీప్ ఆన్ ట్రాయింగ్. వీ షుడ్ ట్రై, ప్రయత్నం ఆపకూడదు. సో ఈ సీక్రెట్ని ఎలా నేను మీకు చెప్తానంటే చాలా ఇంట్రెస్టింగ్ పద్ధతిగా చెప్తాను. ఇస్తుంది తీసుకోవాలి, కాదనకూడదు. టేస్ట్ కోసం ఇస్తే కాదు, నాకు మొత్తం కావాలి లేకపోతే నాకు అసలు అనకూడదు. ఎంత దొరుకుతుందో అంతే తీసుకోవాలి. ఆ తీసుకున్న కొంచెం లోపే ఆ విషయాన్ని తక్కువ ఉన్నా ఎలా అనుగ్రహించాలంటే చాలా పెద్దగా ఉపయోగించాలి. ఎలా ఉపయోగించాలి? పెద్ద పని చేసి చూపించాలి. 100 రూపాయలతో పెద్ద పని చేయొచ్చు. 1 రూపాయితో పెద్ద పని చేస్తే మీలో పెద్ద మెచ్యూర్ మైండ్ ఉన్నది అని అర్థం. మ్యాచ్ స్టిక్స్ ఉంటాయి కానీ నిప్పు జ్వాల దీన్ని ప్రకటన చేయాలనంటే మనము మనకు వీ జస్ట్ నీడ్ 1 మ్యాచ్ స్టిక్. మనం అన్నీ యూజ్ చేయలేము. అలాగే ఈ 1 మ్యాచ్ స్టిక్ అనేది ఏంటిది? 1 థాట్, ఒక ఆలోచన, చిన్న ఆలోచన, అది పవర్ఫుల్. దాన్ని ఇగ్నోర్ చేయద్దు. ఎదుటి వాడి ఒక వాక్యాన్ని చెప్తాడు, అది చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఆ వాక్యం, ఆ ఇన్స్ట్రక్షన్, ఆ కమాండ్, ఆ రిక్వెస్ట్, ఆ డిమాండ్ ఉంటారు. అప్పుడప్పుడు వస్తుండ్రు, అప్పుడప్పుడు వెళ్ళిపోతుండ్రు. ఆర్ వై ట్రై, ప్రయత్నం అనేది మన తల్లి తండ్రి, అది మనతో ఎప్పుడూ ఉంటుంది, ఉండాలి. ప్రయత్నం చేయకపోతే విజయము లేదు, పరాజయము లేదు. మనం ఇవాళ ఏ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాం? నేను పాస్ అయ్యా, నేను ఫెయిల్ అయ్యా, నేను పాస్ అయ్యా, నేను ఫెయిల్ అయ్యా. పాస్ అనేది ఎన్లో ఫిట్ అవుతుంది చెప్పండి? సెకండ్లో ఫిట్. పాస్ ఫెయిల్ ఇదే లాంగ్వేజ్లో. కానీ ఎవరు కూడా పరిజ్ఞానాన్ని పరిశీలించలేరు. అంటే ఎవరు కూడా మనకు ఇలా అంటలేరు, నేను ప్రయత్నం చేశాను, ప్రయత్నం చేశాను, నేను ఎగ్జామ్ ఇచ్చాను, నేను అందులోకి వెళ్ళి కొన్ని విషయాలను ఉపయోగించుకున్నాను, నాకు తెలుసు నేను ఫెయిల్ అయినా కానీ ఆ విషయాన్ని నేను ఉపయోగించుకుంటాను. ఫెయిల్ అయినా కానీ, డిగ్రీ సర్టిఫికెట్ లేకపోయినా కానీ, ఎస్ఎస్సి సర్టిఫికెట్ లేకపోయినా కానీ, ఆ జ్ఞానాన్ని నేను ఎప్పుడైనా నా లైఫ్లో పాజిటివ్లీ యూజ్ చేసుకుంటాను. నాకు అర్థమై, ఎవరైనా మీకు ఏదైనా చెప్తే అది చెడు అని అయితే, ఏదైనా మీ గురించి అయినా, జనం గురించి అయినా, చదువు గురించి అయినా, ఏదైనా చెప్తే మీరేం చేయాలి? దాన్ని పట్టించుకోవద్దు. ఏమి చేయాలి? తప్పియాలి. ఇప్పుడు నేను ఒక చిన్న డెమో ఇవ్వన్నా, డెమో ఇస్తే మీకు అర్థమవుతుంది. ఇలా వెళ్తున్నాను నేను ఇక్కడ నుండి, ఇది నా స్టార్ట్ పాయింట్. ఇక్కడ నుండి నేను అక్కడ సార్ దగ్గరికి వెళ్ళాలనంటే ఇక్కడ నుంచి నేను చక్క వెళ్ళాలి, అంటే చక్క చదువుకోవాలి నేను, ఎందుకంటే అక్కడ మార్క్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ క్షణం నేను ఏం చేయాలంటే తప్పించాలి. కానీ ముందుకు వెళ్ళిన తర్వాత దీని ఆలోచన వస్తుంది కదా, ఇలా ఎలా జరిగింది, ఇలా ఎందుకు జరిగింది, ఆ వ్యక్తి ఇలా ఎందుకు అన్నాడు. అది ముందు జరుగుతుంది, దాన్ని ఏం చేయాలి? అక్కడేం సొల్యూషన్? అక్కడేం సొల్యూషన్ అంటే దాన్ని పట్టించుకోవద్దు. పట్టించడం దేన్ని? మంచి విషయాలు, మంచి వ్యక్తులని. చెడు కాబట్టి మనం ఏం చేయాలి? తప్పించుకోవాలి, పట్టించుకోవద్దు, తప్పించుకోవాలి, పట్టించుకో. ఇలాంటి ఎన్నో వస్తాయి లైఫ్లో. వ్యక్తి మంచివాడే కానీ ఆ సందర్భంలో ఆ వ్యక్తికి వేరే ఐడియా వస్తుంది, ఆ వ్యక్తి ఏదో అంటాడు, మనం పట్టించుకుంటాం, మనం తప్పియలేము, మనం అందులో మునిగిపోతాం. అయితే ఇక్కడ టీం అక్కడ టీం ఒక గోల్ అన్నట్టు, అదేంటంటే మధ్యలో బార్డర్ లైన్ ఉంటుంది, అక్కడ బాల్ ఉంటుంది, అందరు ఇలా ఉంటారు అన్నట్టు. ఇక్కడ టీం అక్కడ టీం బాల్ పట్టుకొని ఉరకచ్చు. అయితే ఇది ఇలా ఛాలెంజ్ ఏంటంటే ఒక మనిషి వేరే మనిషిని ఆపచ్చు ఎలాగైనా. అయితే పెట్టేందుకు అటు అక్కడ పెడతాం వెళ్తున్నానంటే ఎదుటి టీం రెడీ ఉంది అంటే ఏంటంటే మనిషి కాదు, సమస్యలు ఎదురుగా వస్తాయి. మనిషి అనేది సమస్య కాదు, మనిషి అనేది ఎప్పుడు సమస్య కాదు,
అతని యాక్షన్లో క్రిమినల్ ఉన్నాడు. అర్థమవుతుందా? ఆ వ్యక్తి చెడు వ్యక్తి కాదు, అతని క్రియలో అతడు చేసే పనిలో నేరస్తుడు ఉంటాడు. కానీ అతను నేరస్తుడా? అస్సలు కాదు. ఇది గుర్తుంచుకోండి. అందుకోసం మీరు ఫెయిల్ అయితే మీరు నేరస్తుడు అని అనుకోకండి. మీరు ఆ ఎగ్జామ్లో అలా ప్రవర్తన చేశారు కాబట్టి అక్కడ మీలో నేరస్తుడు తయారయ్యాడు. కానీ దాని తర్వాత పాస్ అయ్యారు. ఉంటుంది సింపుల్. మాట్లాడంగా మొబైల్ ముట్టద్దు, మొబైల్ ముట్టినప్పుడు మాట్లాడద్దు, సింపుల్. నిద్రపోయేటప్పుడు వేరే పని చేయొద్దు, వేరే పని చేసేటప్పుడు నిద్ర పోవద్దు. ఇది ఒక పని, వినడం అనేది ఒక పని. తో ఇప్పుడు ఈ బాల్ చేతిలో పట్టుకున్నప్పుడు నిద్రపోవడం మానేస్తే ఇది దీని అనుగ్రహం వస్తుంది. ఎంతైనా ఎంత సాల్వ్ కాకపోయినా కానీ నేను చేస్తాను 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 అనేసరికి ఏమవుతుందనంటే ఇది ఎలా పనిచేస్తుంది నేను చెప్తాను. ఒక చెట్టు ఉంటుంది, చెట్టు కాదు ఓ వుడెన్ బ్లాక్ ఉంటుంది. ఆ వుడెన్ బ్లాక్ని మమ్మీ ఏం చెప్తున్నా, డాడీ ఏం చెప్తున్నానంటే ఈ కట్టె కొట్టాలను అని అంటాను. కట్టె కొట్టాలంటే ఓ యాక్స్ని ఏమంటారు, కొట్టేది, కొట్టలిస్తాడు డాడీ. డాడీ ఇచ్చిన తర్వాత కొట్టు అని అంటాడు. ఒకటి దెబ్బ పలుకుతుందా? కానీ డాడీ ఏమంటాడు, మళ్ళీ కొట్టు మళ్ళీ కొట్టు మళ్ళీ కొట్టు. చదవ అనేది అలాగే ఉంటుంది. ఒకసారి చదివితే అప్పుడప్పుడు అర్థం కాదు, మళ్ళీ చదవాలి మళ్ళీ మళ్ళీ, అవునా కదా? తర్వాత శ్రమ కావాలి. శ్రమ అందరు చేయగలరు, కాకపోతే కోరిక ఆశ కొందరికే ఉంటుంది. నాకు ఇది కావాలని, అది కావాలి, నేను కలెక్టర్ కావాలి అన్న కోరిక ఫస్ట్ కావాలి. ఆ కోరికనే సగం దూరం వరకు మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఎలా చెప్పనా, ఇలా యారో వెనకకి ఇగ్గుతే అది తక్కువ పని కదా, అది కోరిక లాంటి. ఆ కోరిక తక్కువ ఉన్నా కానీ మీరు ఒక్కసారి ఇడిచి పెడితే అది ఎక్కడో 100 మీటర్లు పై ఎలా వెళ్తుంది, అది సహజం. అంటే ఇలా 10 సెకండ్స్ నాకు ఇట్లా పట్టుదల కాదు, 1 సెకండ్ ఇట్లా అంటాను నేను. కానీ ఇడిచిపెట్టినప్పుడు 10 సెకండ్స్ వెళ్తుంది, అది ఫ్రీలా వెళ్తుంది, ఫ్రీ. అది తీసుకెళ్తారా మీరు ఇట్లా మోసుకెళ్తారా? పని చేయడం సులభం, ఆలోచించి దాని ఇంట్రెస్ట్ తయారు చేసుడే కష్టమైన పని. అంటే ఏంటంటే, మమ్మీ అంటుంది నాకు ఒక గిలాసా నీళ్ళు కావాలని అంటే మన మైండ్ని మనం తయారు చేయడం అబ్బా గిలాసా నీళ్ళు తీసుకెళ్ళాలంటే ఆ మైండ్ని తయారు చేయడమే వెరీ హార్డ్. కానీ అక్కడ అటు నుండి పోయి ఇట్లా గిలాసా తీసుకొని నీళ్ళు తీసుకొని ఇవ్వడం అనేది ఎంత సులభం? ఎవరైనా చేస్తారు అది పని. అర్థమవుతుందా? పని కష్టమా? కాదు. ఏది కష్టం తెలుసా? ఆలోచించే విధానంలో కష్టం ఉంటుంది. రాయండి నెక్స్ట్ పాయింట్. వర్క్ ఈజ్ నెవర్ డిఫికల్ట్. వర్క్ ఈజ్ కానీ మీరు ఎలా ఆలోచిస్తున్నారు? 1 crore rupees ఎక్కడి నుంచి వస్తాయి? ఎలా సంపాదిస్తాను నేను 1 crore ఇవ్వాలంటే నా దగ్గర 1000 crores ఉండాలి. కొందరు సింపుల్గా ఆలోచిస్తారు, ఓ 5 ఫ్యాక్టరీలు పెడితే ఓ 5 సంవత్సరాల్లో ఓ 1000 crores వస్తాయి అంతే. ఇలా సింపుల్గా ఆలోచిస్తాడు. కొందరు ఏం ఆలోచిస్తారు, అబ్బా నాకేం తెలియదు ఎక్కడి నుంచో స్టార్ట్ చేసాడో ఎక్కడ ఎండ్ చేసాడో. అలా కాంప్లికేటెడ్గా ఆలోచిస్తే ఆ వ్యక్తి ఖచ్చితంగా. కానీ కొందరు మాత్రం తిండిస్తారు, ఉండడానికి ఇల్లుస్తారు, అన్నిస్తారు, ఆర్ఫనేజెస్లో పోయి పేదవాళ్ళ స్కూల్స్ కాలేజెస్ అటు ఇటు పోయి డొనేషన్స్ ఇస్తారు, లక్షల కోట్ల డొనేషన్స్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎందుకంటే శ్రమ వాళ్ళు పడుతున్నారు, మనము పడుతున్నాము, వాళ్ళు సింపుల్ పోతుంది. ఇదంతా ఆలోచిస్తే కాంప్లికేషన్ తయారు, కాంప్లికేషన్ అంటే డిఫికల్ట్ అయిపోతుంది. అప్పుడు టైం వెళ్ళిపోతుంది, మన ఇమేజ్ డౌన్ అయిపోతుంది, సమయం వెళ్ళిపోతుంది, ఎగ్జామ్ వెళ్ళిపోతుంది, మనం ముందటికి వెళ్ళి కూర్చోలేము, మన ఆసనాన్ని గ్రహించలేము, మన సక్సెస్ని మనలో మనము మన సక్సెస్లో వెళ్ళలేము. అందుకని నెక్స్ట్ రూల్ ఏంటంటే, అంటే మీరు ఏమంటారంటే చదువుకోవాలంటే బ్యాగ్ తీసుకొని సాక్స్ వేసుకొని టై వేసుకొని బ్యాగ్ చేసుకొని అప్పుడు ఎక్కడ పోయి స్కూల్కి వెళ్ళాలి, అంత అవసరం లేదు. ఒక కోరిక చాలు, నేను చదువుకుంటా సార్, అక్కడ బట్టలు లేవు, పెన్ను లేదు, పెన్సిల్ లేదు, చదువుకోవాలి అన్న ఆశ ఉంది చెప్పండి. కొంచెం గట్టిగా చూడు. 5th standard స్టార్ట్ చేశాడు, పని చేస్తున్నా, సంపాదిస్తున్న డబ్బులు, దాని తర్వాత చదువుకుంటున్నా, అన్నిట్లో మంచి మార్కులు చేస్తున్నా, మంచి డాన్స్ చేసుకుంటే చేసామా లేదా మనసులో చేసామా? అక్కడ అక్కడ కాంప్లికేట్ అయింది. అది చెప్పే వరకు మీరు అలా చూస్తూ ఉంటారు ఆ వ్యక్తిని, అక్కడే వేరే వ్యక్తి ఉన్నారు సార్ నేను చేస్తాను నేనున్నా అని సింపుల్గా తీసుకుపోయి అక్కడ పెట్టేస్తాడు. అప్పుడు ఎవరి విజయం అయింది, ఎవరి పరాజయం అయింది? సార్ ఉన్న కాటే ఉంటాడు కదా, టీచర్ ఉన్న కాటే ఉంటుంది. వాళ్ళకి ఏం నష్టం లేదు, వాళ్ళ పని మీకెందుకు చెప్తున్నారంటే మీ భవిష్యత్తు మంచిగా కావాలని.
కానీ మనం మన ఈగో హర్ట్ చేసుకుంటే ఏమవుతుంది, మన ఫ్యూచర్ నష్టపోతుంది, మనం నష్టపోము. మేము గర్వపడచ్చు ఆ క్షణం, కానీ మనం ఆ క్షణం ఏం చేస్తున్నాం అంటే క్షణిక సుఖాన్ని అనుభవించే కోసము మనము మన ఫ్యూచర్ని దవ్వుకొని మనం దాంట్లో జంప్ అయిపోతున్నాం. అవునా? అలాగే నూతి కావాలి, అది కావాలంటే నేను డిక్ చేస్తున్నా అక్కడ నాలెడ్జ్ వాటర్ కోసం కాదు, అక్కడ నేను జంప్ అయిపోదామని సూచించేస్తుంది. అయితే మనము వేరే చేయాలి. కళ్ళు మూసుకోవాలి, ఒకసారి ఆలోచించాలి, పని చేస్తే వస్తుంది. చాలు, ఏదైనా పని చేసే కళ నాలో వస్తుంది. అరే గ్రేట్, ఇది రావట అక్కడ పెడతాను. జ్ఞానం ఏంటంటే ఇప్పుడు మనం చూసాం అందరిలో కొందరు కొందరే చేతి మీద కంటున్నారు, అప్పుడప్పుడు అంటారు, అప్పుడప్పుడు అద్దు అంతా ఇది నడుస్తుందన్నట్టు. అంటే ఏంటంటే కొన్ని కళ కౌశల్యాలు ఉన్నాయి, కొన్ని లేవు. డ్రాయింగ్ వస్తూ ఉంటే హ్యాండ్ రైటింగ్ అట్లనే వస్తుంది, కానీ మాట్లాడడం అవ్వ గుణవత్వం ఉన్నదా? గమనించి ఏది ఉన్నదో, ఏది పైకి వెళ్తుందో దాన్ని చాలా పైకి తీసుకెళ్ళాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మనము చూసాం, ఇది డ్రాయింగ్ది, ఇది ఆర్ట్ది, ఇది క్రాఫ్ట్ది, ఇది సైలెన్స్ది, ఇది టాకింగ్ది, అన్నీ అన్నీ ఉంటాయి, డాన్స్ది ఉంటుంది, అన్నీ ఉంటాయి. నా దగ్గర ఇప్పుడు ఈ మైక్ ఉంది, ఇది ఉంది, ఫ్యాకల్టీస్ ఉన్నారు, మీరందరూ ఉన్నారంటే ఇవాళటి రోజు నేను యాక్చువల్లీ ఈ మధ్యలో నేను చెప్తున్నాను కానీ నేను చెప్పుకోవాలి, నా మనసుకి చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఎవ్రీ వన్, థ్యాంక్ యూ. నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇలా 14th November నాకు ఈ ప్రోగ్రామ్ని, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. మధ్యలోనే నేను చాలా ఓపెన్ హార్ట్గా అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఏం రాస్తున్నారు? కంటిన్యూస్ అంటే ఏంటి? ఎప్పుడు నడిచేది. నాన్ స్టాప్ అంటే ఎప్పుడు ఆగంది. ఏం చేయాలి మనము? ఇంప్రూవ్మెంట్ చేయాలి, ప్రాక్టీస్ చేయకూడదు. చెప్తాను, రోజు క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నా కానీ ఒక్కసారి కూడా టెండూల్కర్ లాంటి షాట్ కొట్టలేను. అవునా? అప్పుడు ఫీలింగ్ వస్తుంది. రోజు డ్రాయింగ్ చేస్తున్నా కానీ ఒక్కసారి కూడా ఒక పికాసో లాంటి డ్రాయింగ్ ఫిగర్ వస్తలేదు నాకు. కానీ దానికన్నా అప్గ్రేడ్ చేసి నేను మీకు నాలెడ్జ్ ఇవ్వాలని ఆశిస్తున్నాను. మీకు అర్థమవుతుంది, మీరు వాడతారు, మీరు ముందరికి వెళ్తారని ఆశిస్తున్నాను. ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది రాంగ్ కాదు, కాకపోతే ఇన్కంప్లీట్. అది ఏంటిది? అది స్టాప్ ఇంప్రూవ్డ్ ప్రాక్టీస్. అవునా? అది అక్కడ ఉంది, అక్కడ రాసుకోండి కావాలంటే. అదే అదే పాయింట్లో సబ్ పాయింట్ రాయండి, ఏంటి చెప్పండి, ఇంప్రూవ్మెంట్స్. ఎందుకంటే కంటిన్యూస్ నాన్ స్టాప్ అర్థమవుతుంది. ఇంప్రూవ్మెంట్ అంటే ఏంటి? ఏంటి అవి? ఒక్క నిమిషం, ఆటోమేటిక్ జరుగుతాయి ఇవన్నీ. గమనించండి, ప్రతి సెకండ్లో ఇది ఉంటుంది, ఈ సీక్రెట్స్ ఉంటాయి. అలా అర్థమైంది కదా అతను ఏం చెప్పాడు? అయితే ఇంప్రూవ్మెంట్ అనేది అది. అంటే ఎంతేమైనా కానీ నేను ఆ లెవెల్కి వెళ్ళి కొంచెం మీదకి వెళ్తా, కొంచెం మీదకి వెళ్తా, సక్సెస్ టువర్డ్స్ సక్సెస్ వెళ్తా. ఏది కావాలో టువర్డ్స్ దాట్ వెళ్తా, ఏది అద్దో అక్కడికి వెళ్ళను. దాట్ ఈస్ కాల్డ్ ఇంప్రూవ్మెంట్. దట్ ఈస్ హంబుల్. చాలా డీసెంట్, చాలా మంచి వ్యక్తి, అందరికీ పనికొచ్చే వ్యక్తి. హంబుల్ అర్థమైందా? తమ ఒకసారి నేను చిన్న ఉన్నప్పుడు, కొంచెం మీ ఏజ్లోనే ఉన్నప్పుడు, అంటే నాకు నడక రాదు, కొంచెం అర్థమవుతుంది నాకు, అంటే మాలసినే అర్థమవుతుంది. నేను ఇట్లా కన్స్ట్రక్షన్లో ఉంది బిల్డింగ్, కన్స్ట్రక్షన్ అంటే అది బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడ గెస్ట్ ఉన్నారు, ఇక్కడ మమ్మీ ఉంది, ఇలా వెళ్తున్నాను నేను. అయితే కొంచెం ప్రమాదం, ఎందుకంటే బిల్డింగ్ తయారవుతుంది కాబట్టి. అప్పుడు నేను అది ఎక్సైట్మెంట్లో వెళ్ళంగా మమ్మీ అంటుంది నాకు, నన్ను అంటుంది, ఇగో పైకి వెళ్ళకు కింద పడతావు. ఏమన్నది? పైకి వెళ్ళకు కింద పడతావు అంటుందా ప్రతి ఒక్కరు మమ్మీ? ఇదే అంటుంది. కానీ దానికి ఇప్పుడు వచ్చే ఫార్ములాకి చాలా కాంబినేషన్ ఉంది. ఏం నెంబర్ ఇప్పుడు మనం రాసబోయే కదా, మన అందరిలో ఉంది, అందరిలో ఎవరిలో ఈగో ఉంది అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? స్త్రీ దగ్గరికి వెళ్ళాలి. మమ్మీ అయినా, చెల్లైనా, అక్క అయినా, భార్య అయినా, స్త్రీ దగ్గరికి వెళ్తే మనకు అర్థమవుతుంది మనం ఎంత తప్పు, వాళ్ళు ఎంత రైట్ అన్నది. ఓకే చలు. సో ఎంటీ జీరో హంబల్ కావాలి. మనం ఎప్పుడు కింద గ్రౌండ్ టు వర్త్ ఉండాలి. హంబల్ అంటే అదేగా, గ్రౌండ్ టు వర్త్ ఉండాలి. ఎప్పుడు ఇట్లా ఆకాశంలో తేలుతూ ఉండదు. సో ఇప్పుడు చూడండి, నేను పైకి వెళ్తున్నానంటే మన అందరం పైకి వెళ్తున్నాము ఫర్ ఎగ్జాంపుల్. సో మీరు పుట్ చేయండి నా ప్లేస్లో మిమ్మల్ని, మీరు ఇట్లా వెళ్తున్నారు. సో మమ్మీ ఏమంటుంది? ఇగో పైకి వెళ్ళకు
కింద పడతాం. మళ్ళీ అన్నావా మమ్మీ ఏమంటుంది? పైకి పంపించకు. ఎందుకు? ఎందుకంటే నువ్వు స్వయాన మొత్తం నువ్వు కింద పడతావు. అంటే నువ్వు నీ ఈగోని మాత్రమే లేపుతున్నావు, పైకి పంపిస్తున్నావు. అదే చేస్తాం కదా మనం, ఉన్న కాడి నుండే ఈగోని పైకి పైకి పంపిస్తాం. నీకు తెలుసా నేను ఎవరినో? ఇలా అంటే ఉన్న కాడినే ఉన్నా కదా నేను. పిలుస్తారు అక్కడ ఎవరో పిలిస్తే నేను చేతి కూడా ఇవ్వలేదు. చూసారా మీరు కెళ్ళిపోయింది కదా. అయితే జనం ఏమంటుంది? ఉపయోగం ఏమేమి లేదు. ఎవరైనా వస్తే వాళ్ళ దారిని నేను రహదారి చేస్తాను. బాగుందా? ఏదో డైరెక్టర్కి చెప్పుకోండి, ఆడు ఖచ్చితంగా అంటారు సినిమాలు వేసేస్తాడు. ఒకసారి కానీ థాట్స్ కానీ స్ట్రాటజీ కానీ సీక్రెట్స్ కానీ 15,000 కన్నా ఎక్కువ రాశాడు. 40 మంది సూసైడ్ చేయకుండా ఆపట్టాను, సూసైడ్ ప్రివెన్షన్ కౌన్సిలింగ్ చేసి 60 దంపతులను విడాకులు తీసుకోకుండా ఆపట్టాను. అర్థమవుతుందా? అంటే సమాజంలో నా దగ్గరికి పనికి వచ్చే వ్యక్తులు ఎవరు తెలుసా? క్రిమినల్స్, బ్యాడ్ మైండ్ సెట్, నాతో ఏం కాదు అన్న వ్యక్తి. అయితే వీళ్ళందరూ సహజంగా ఎక్కడికి వెళ్తారు తెలుసా? పోలీస్ స్టేషన్లో అక్కడికి వెళ్తారు, లేకపోతే హాస్పిటల్ డాక్టర్కి కలిసినానికి వెళ్తారు, లేకపోతే లాయర్ అక్కడికి వెళ్తారు. కానీ ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళకుండా ఎవరు చూసుకుంటారు తెలుసా? నేను చూసుకుంటున్నా. అక్కడ మీకేం పని లేదు పోలీస్ స్టేషన్లో. అక్కడ మీకు రోగం వస్తుంది కదా, అక్కడ కూడా మీదేం పని లేదు. ఇక్కడ మీకు ఏదో ఎవరినో ముంచాలో ఉంది కదా, లేకపోతే మీరు ముందాలో ఉంది కదా లాయర్ దగ్గరికి వెళ్తున్నారు, అక్కడ ఏం పని లేదు. ఆ లాయర్, ఆ డాక్టర్, ఆ పోలీస్ ఉండాలి సమాజంలో, కాకపోతే మీకు వాళ్ళతో ఎక్కువ పని ఉండకూడదు. మీరు ఇటురండి, నేను మాటలతో మొత్తం సాల్వ్ చేసేస్తాను. అయితే నేను ఇవాళ ఏమి రాశాను? నా దారి నా ఎవరు వస్తే వాళ్ళ దారిని నేను రహదారి చేస్తాను. థ్యాంక్ యూ. దానికి శ్రీనిద్యకి నేను నీళ్ళు ఇయ్యాలి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నీళ్ళు ఇయ్యాలి, ఓకేనా? ఇది పని. ఓకే, నాకు ఈ పని చేయాలి. నేను ఎందుకు ఇవ్వాలంటే శ్రీనిద్య ఏమంటుందంటే ఓ 4 లాంగ్వేజెస్లో చేసి చూపిస్తాను. మనకి భాష కావాలనే ఫీలింగ్ ఉంది కదా. ఫస్ట్ నేను తెలుగులో చేస్తాను, ఈ నీళ్ళు తీసుకోండి. మీరు చేశారు పని అయిందా? తెలుగులో చేశారు ఈ నీళ్ళు తీసుకోండి. కాదు, ప్లీజ్ టేక్ దిస్ వాటర్. తుమి హే పానీ ఘ్యా, మరాఠీ. నేను పునాలో ఉంటున్నా కదా, మరాఠీ వచ్చాను. 4 లాంగ్వేజ్ వచ్చంటే దీని తర్వాత కూడా పని అవుతలే. అన్ని లాంగ్వేజెస్ యూజ్ చేశాను నేను, పని అవుతలే. ఇప్పుడు నాకు ఆ క్వశ్చన్ మార్క్ వచ్చింది నా క్వశ్చన్ నా మైండ్లో, అది ఏ లాంగ్వేజ్ యూజ్ చేసినా కానీ మెయిన్ పని అవుతలేదు. మరి ఈ లాంగ్వేజ్ నేర్చుకున్నాను ఎందుకు? నేను లేదా కలియాలో అది నేర్చుకోవాలా లేదా, క్లచ్ ఎక్కడ ఉంది, గేర్ ఎక్కడ ఉంది, అది ఇంపార్టెంట్. ఈ బ్రెయిన్ వర్కింగ్ ఇంపార్టెంట్. ఈ 4 ఆడకుండా నడుస్తుంది, అవునా కాదా? ఇది ఇంపార్టెంట్. తో పనికి పనికొచ్చే భాషనే వేరు. అది మన ఆ భాషలో మనం పనితోని పని చేస్తే ఎవరైనా పనిస్తారు. చాయ్ ఎలా పోయివ్వడం అనేది నేను ఇక్కడ నుంచి లావటం అక్కడ ఇవ్వాలి, మంచిగా ఇవ్వాలన్నది కళ నేర్చుకుంటే చేతులు కాళ్ళు లేదా. అవర్ హ్యాండ్స్ లెగ్స్ అండ్ హెడ్ క్యాన్, మన చేతులు కాళ్ళు మెదడు పనిని తయారు చేయొచ్చు, కామా అవర్ వర్డ్స్, మన వర్డ్స్ని ఏమంటారు తెలుగులో, వర్డ్స్ భాష, మన భాష, అవర్ వర్డ్స్ క్యాన్ డిస్ట్రాయ్ అవర్ వర్క్. మనం మాట్లాడే భాష మన పనిని డిస్ట్రాయ్ చేయొచ్చు. అందుకోసం తక్కువ మాట్లాడి చాలా ఎక్కువ పని చేయాలి. స్ట్రాటజిక్, STRATEGIC. చేయాలి, స్మార్ట్లా పనిచేయాలి. అంటే చేరునే కూర్చోవాలి. దాని తర్వాత కూడా ఇక్కడ కూడా యాస్తాసిన తర్వాత ఇది కూడా అది కూడా నడుచుదొద్దు ఇక్కడ అంతా తర్వాత స్ట్రాటజిక్గా పనిచేయాలంటే ఎలా తెలుసా? స్ట్రాటజిక్ అంటే చాలా ఆగేరు ఈగేరు అప్పుడు బండి నడుస్తుంది, అవునా? అలాగే ఇది నార్మల్గా పనిచేయాలి, స్మాల్ సింపుల్లా. అలా కాకపోతే ఏం చేయాలి? స్మార్ట్గా. అలా కాకపోయినా అని భయపడద్దు, చేయాలి కంపల్సరీ. ఎలా యాదు పెట్టుకోలేదు సరే, వేరే మాట్లాడుతూ ఉంటే నేను ఇన్ని యాదు పెట్టుకున్నాను, అలా కూడా కాదు. ఇప్పుడేం చేయడం? క్వశ్చన్ వస్తుంది కదా, ఇప్పుడు ఎలా చదువుకోవడం? ఇప్పుడు ఏం చేయాలంటే ఏదైతే చదువుకోవాలో
దాన్ని క్వశ్చన్లో అడగాలి. మీ పేరేంటి? వినయ్. వినీత్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ వినీత్కి ఫ్రాక్షన్ సార్ నేర్పాడు. ఆ ఫ్రాక్షన్ నేను చదవలేను, వేరే చెప్తూ ఉంటే వినలేను. ఇప్పుడు వినీత్కి ఛాలెంజ్ చేయాలి. వినీత్, నువ్వు చేసే ఫ్రాక్షన్ రాంగ్ రాబోయ్. అంటే వినీత్ అన్నాడు, కాదు రాంగ్ కాదు, నేను సరైనదే చేసినానంటే నువ్వు చెప్పాలి. మీరేం చెప్పాలి? చెప్పరా కావాలని చెప్పి నేను నీ దగ్గర నుంచి వెళ్ళి పదే పదే సార్లు వింటున్నా ఇలా చేసుడు అన్నది. గుర్తుంటాయి కదా నాకు, యాక్చువల్గా అది తెలియదు, రైటా రాంగా ఏది తెలియదు. కానీ నేనేమంటున్నా, రాంగ్ రా భయ్యి, ఏమి ఎత్తును, ఇటు నుంచి నేను పంపించా. కాదురా కరెక్టే, ఏ కాదు కదా అనేసరికి ఇంకా ఇంకా ఫోకస్ పెట్టి ఇంకా మంచిగా నేర్పుతాడు. పని చెయ్యడం. ఇప్పుడు నేనేం చేశానో దాని సీక్రెట్ కూడా చెప్తాను. నా కోరిక ఏంటన్నది నేను సాధించుకున్నాను, కాకపోతే ఇక్కడ నేను పాఠాలు చెప్పడానికి వచ్చినా కాబట్టి దాని సీక్రెట్ కూడా చెప్తాను. ఇప్పుడు ఏం చేశాను మీరందరికీ ఇప్పుడు మంచి అనిపించిందా నేనేం చేసిందో? ఓకే, దీని సీక్రెట్ కావాలా? రాయండి. గివ్ హ్యాపీనెస్, ఇట్ విల్ గివ్ యూ లైఫ్ ఇన్ యువర్ లైఫ్. విల్ గివ్ యూ లైఫ్ నంబర్ 19. వెరీ నైస్. దాని ముందు ముందు సీక్రెట్ ఏంటిది? లైఫ్ విల్ గివ్ యూ మోర్ నెగిటివిటీ బికాస్ ఇట్ షుడ్. ఎందుకంటే ఇలా నెగిటివ్ వచ్చిన తర్వాత పాజిటివ్. అయితే నేను ఎలా చేసి సాధ్యం ఇది చెప్పాను కదా, కంటిన్యూస్ నాన్ స్టాప్ ఇంప్రూవ్మెంట్ చేయాలి. ఏమనకూడదు, అది ఇంప్రూవ్ చేసి రిజల్ట్ తయారు చేసి దాన్ని పాజిటివ్లో కన్వర్ట్ చేసి మళ్ళీ ఇవ్వాలి. అర్థమైందా ఇది ఎలా అవుతుందో? ఎవరు తిట్టినా, ఎవరు కొట్టినా, ఎవరేమైనా కానీ తప్పించుకోవాలి, పట్టించుకోవద్దు. దాని మీద కంటిన్యూస్ నాన్ స్టాప్ ఇంప్రూవ్మెంట్ చేయాలి. అలా వేరేది పెట్టాలి, మూడోది పెట్టాలి. అలా చేస్తే ఆ లాకు కొంచెం 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 వెళ్ళిపోయి మొత్తానికి వెళ్ళిపోతారు. రెండోది తర్వాత ఫస్ట్ పెట్టింది మళ్ళీ పెట్టాలి. ఇలా చేయాలి. చేస్తే అది మెల్లిగా 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 దాని డోర్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మనకు ఆ లోపల ఉన్న సక్సెస్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు అర్థమైందా? ఓకే, సో ఈ సీక్రెట్ అయితే. తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి? 20 రాయండి. ఐ, స్మాల్ ఐ రాయండి. స్మాల్ ఐ, ఇలా ఇలా అన్ని అంటే విలువ అంటే ఆర్థికంగా కూడా, ప్రొడక్ట్స్ పరంగా కూడా, అన్ని పరాలు వాల్యూ అన్నిటికన్నా టాప్ ఫస్ట్ వాల్యూ ఉన్న కంపెనీ యాపిల్. చాలా డబ్బులు ఉంటాయి, చాలా అన్ని చాలా పెద్దగా ఉంటాయి అన్నట్టు. సో యాపిల్, సో అది ఐఫోన్ మీకు తెలుసు కదా. అలా యాదికి పెట్టడం సులభం కాబట్టి ఐలెస్ అని రాశాను. అయితే ఈ ఐలెస్ ఏంటి నేను చెప్తాను. పని చేయంగా, చదువుకోంగా, అన్ని చేయంగా మనకేమనిపిస్తుందంటే నాతోని కాదు అని అనిపిస్తుందా? పని మీతోని చేయని అది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఏం చెప్తుంటారు మీకు? నాతో కాదు, నాతో కాదు, నాతో కాదు, నేను ఎంత చేసినా నాతో కాదు, నాకు యాదుకుంటుంది, నాకు రాయరాదు, నేను భయపడతా. ఇది చెప్పిన తర్వాత అన్నిట్లో మ్యాథమెటిక్స్లో కామన్ తీస్తామా? కామన్ 2x + 2y అన్న తర్వాత ముందు స్టెప్ ఏం చేస్తారు మీరు? 2 కామన్ తీస్తారా బయటకు? ఎక్స్ ప్లస్ వై బ్రాకెట్లు వేస్తారా? అలాగే నాతోని కాదు, నాతోని కాదు, నేను ఎప్పుడు చేయలేను. దీనిలో నెక్స్ట్ ఈక్వేషన్లో కామన్ తీయండి. ఏం కామన్ ఉంది? నేను చేయలేను. దానిలో నేను అన్న విషయం కామన్ కదా, దాన్ని బయటకు తీయండి. తీసారా? ఆ బయట తీసిన విషయం ఏంటిది? ఐ. అవునా? ఐ అంటే ఏంటిది? స్వయ, నేను, నేను ఐ. దాన్ని ఏం చేస్తున్నాం? ఈక్వేషన్ ఇది వై అనేది నాతోని రాసుడు, మీరంటుడు నాకు కాదు, నాతోని చదువుడు కాదు ప్లస్ నాతోని రాసుడు కాదు. ఇలా మీరు చెప్పుకుంటున్నాడు, మీ స్వయాన మీ ఆత్మ చెప్పుకుంటున్నారు, వేరే వాళ్ళు చెప్పుకుంటున్నారు. నాతోని చదువుడు కాదు ప్లస్ నాతోని రాసుడు కాదు అన్న సమయానికి ఈ ప్రాబ్లం ఎలా వస్తుందో మనం గమనిస్తాం. ఈ ఐ ఏం చేస్తాం? మనం కామన్ బయట తీసి ఇక్కడ ఎక్స్ ప్లస్ వై రాస్తే చదువుడు రాసు